ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఆర్మ్ హోల్ కర్వ్ కానీ, అలాగే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ప్రొఫెషనల్ స్టైల్లో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ చూసారా, కప్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిష్. బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా ఇలా స్ట్రెయిట్గా రావాలి. ఈ విధంగా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఈ విడ్త్ని ఏ విధంగా మనం చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజే. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా నీట్గా ఉంది కదా. ఇలా ఉంది అంటే మనం ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. కటింగ్లో మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ పొడవుని చూడడం కోసం ఈ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ క్రింది వైపున డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో, ఆ డాట్ వరకు ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. చూసారా 13.5 ఇంచెస్ అంటే 13.5 ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవు ఉంది. నెక్స్ట్ మనం చెస్ట్ లూజ్ను కూడా మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున ఏదైనా క్రాస్ ఉందేమో అని ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ని చెక్ చేశాం కదా. బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్ ఉంది కదా. ఖర్చు కోసం 3/4 ఇంచ్ అయినా తీసుకోండి లేదా 1 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 3/4 ఇంచ్ తీసుకుంటున్నాను. క్రింది వైపున పాదమించిని, పై వైపున పాదమించి ఖర్చు తీసుకొని ఎగ్జాక్ట్గా 13.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకుని, మార్కింగ్ చేసుకున్న ఈ 2 ప్లేసెస్లో స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ పొడవును తీసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మన ఛానల్ని ఎక్కువగా బిగినర్స్ చూస్తున్నారు కాబట్టి నేను వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. నేను ఫాస్ట్గా చెప్తే బిగినర్స్కి అర్థం అవ్వట్లేదు, అందువల్ల నేను వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి ఉంటుంది కదా. ఈ హుక్స్ పట్టి స్టార్టింగ్ 2 హుక్సెస్ ఉంటాయి కదా. ఈ హుక్సెస్ అంటే ఫస్ట్ 2 హుక్సులు మిడిల్లోంచి టేప్ని ప్లేస్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి కాజా పట్టి వరకు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టిని లీవ్ చేసేసి మనం మెజర్ చేసుకోవాలి, ఎందుకంటే కాజా పట్టి పైవైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. కాజా పట్టిని లీవ్ చేసేసి ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే మనకి 34 ఇంచులు వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇంకొక మెథడ్లో కూడా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ చంక క్రింది వైపున స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి 2nd స్టిచ్ వరకు ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే చూసారా ఇక్కడ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 17 ఇంచులు వచ్చింది. మామూలుగా ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అంటే బ్లౌజ్ చుట్టూ మనం మెజర్ చేస్తున్నాం, అంటే చుట్టూ చెస్ట్ లూజ్ని మెజర్ చేస్తున్నాం కాబట్టి మనకి 34 ఇంచులు వచ్చిందనమాట. ఇలా కాకుండా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్తో సహా మనం ఇలా మెజర్ చేసుకుంటే అంటే ఒక్క ఫోల్డింగ్ మీద క్లాత్ ఎగ్జాక్ట్గా మనకి 8.5 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా కూడా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడు కాజా పట్టిని లీవ్ చేసేయాలి. కాజా పట్టిని లీవ్ చేసేసి ఈ విధంగా మెజర్ చేసుకుంటే కూడా మనకి ఎగ్జాక్ట్గా 8.5 ఇంచెస్ వచ్చింది. చూసారా ఇలా కూడా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు. హుక్స్ బెల్ట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్తో సహా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేయాలి. కాజా పట్టి సైడ్ మాత్రం కాజా బెల్ట్ని లీవ్ చేసేసి మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకున్నా కూడా మనకి చెస్ట్ లూజ్ సింగిల్ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా వస్తుందన్నమాట.
కాజా పట్టి పైవైపున హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనం మెజర్ చేసేటప్పుడు అంటే నడుము లూజును కానీ చెస్ట్ లూజును కానీ మెజర్ చేసేటప్పుడు కాజా పట్టిని లీవ్ చేసేసి మెజర్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవచ్చు. క్రాస్ కట్ బ్లౌజ్కైనా స్ట్రెయిట్ కట్ బ్లౌజ్కైనా ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే నాకు 34 ఇంచులు వచ్చింది కదా, 34ని 4 చేత భాగిస్తే మనకి 8.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా ఇలా స్కేల్తో కలుపుకోవాలి. నా మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకొని నేను షోల్డర్ని మార్కింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చెస్ట్ లూజ్ 8.5 ఇంచెస్, అంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ అన్నమాట. అందువల్ల నేను షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేస్తాను. ఇక్కడ షోల్డర్ ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది, కాబట్టి 5 ఇంచులకు మాత్రమే షోల్డర్ని తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెక్ చేసుకుంటే 1.3 ఇంచెస్ అనేది షోల్డర్ స్ట్రిప్ ఉందన్నమాట. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఇంత తీసుకోవాలి, నెక్ విడ్త్ ఇంత తీసుకోవాలి అనే రూల్ ఏమీ ఉండదు. ఇక్కడ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకోవాలి, మిగిలింది నెక్ విడ్త్లోకి వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా 1.3 ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 0.25 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఖర్చు అనేది నెక్ లైన్ ఆర్ మెడపీస్ కోసం అన్నమాట. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం 0.25 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ నెక్ డీప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ బాగా పైకి ఉంది కాబట్టి కొంచెం బ్రాడ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. అందువల్ల 0.25 ఇంచ్కి కొంచెం బ్రాడ్ వచ్చేలా ఈ రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఉంది, నెక్ విడ్త్ ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనం మార్క్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఎగ్జాక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇటు సైడు 5 ఇంచులకి షోల్డర్ని మార్క్ చేసుకుని ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 5.5 ఇంచెస్, షోల్డర్ 5 ఇంచెస్కి ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకొని కార్నర్లో ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర మిడిల్లో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. కొంచెం టైట్గా కావాలి అనుకుంటే 1.5 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా 7.5 ఇంచెస్కి ఈ కర్వ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయింది అంటే పర్ఫెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట. చూసారా, ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కర్వ్ని షోల్డర్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావన్నమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయన్నమాట. ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకుంటే 4 సైడ్స్ జాయింట్ వస్తుంది. లేదు సింగిల్ సైడ్ జాయింట్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని కొంచెం క్రింది వైపుకైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకున్నాను, అంటే 4 లేయర్స్ ఈక్వల్గా ఉండేలా. ఇక్కడ క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లాక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ ఉంటుంది కదా, స్టిచ్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ చివరి వరకు ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే హ్యాండ్ లాక్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ను కూడా చెక్ చేసుకున్నాను. ఇక్కడ క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా హ్యాండ్ లాక్ 8.3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పైవైపున 1/2 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. టోటల్గా 9.3 ఇంచెస్ వస్తుందన్నమాట ఖర్చుతో సహా. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి
3 inches అనేది హ్యాండ్ డౌన్ సరిపోతుంది. అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 inches హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్గా 5 inches మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1.5 inches ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర కూడా 1.5 inches మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మనకి ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ 7.5 inches కదా, ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ కూడా 7.5 inches మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 1.5 inches ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1.5 inch దగ్గర నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్, అలాగే ఖర్చు కోసం మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసాం కదా, ఈ 2 markings ఇలా కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి, అంటే హ్యాండ్ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే మనం ఇదే విధంగా హ్యాండ్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కర్వ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున అంటే చంక దగ్గర అస్సలు రింకిల్స్ రావన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇచ్చాము అంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో సైడ్ జాయింట్ అనేది వస్తుందన్నమాట. ఈ టక్స్ దగ్గరే మనం కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్కి లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 inch, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 inch మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 inch లోతుని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ మిడిల్లో 1/2 inch మార్క్ చేశాం కదా, ఇక్కడ ఈ 1/2 inch టచ్ అవ్వాలి. అలాగే ఈ 1/2 inch దగ్గర నుంచి ఈ క్రింది వైపున మార్క్ చేశాం కదా, ఎగ్జాక్ట్గా అక్కడికి టచ్ అయ్యే విధంగా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం హ్యాండ్కి లోతుని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రెయిట్గా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఓపెన్ సైడు ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ క్రింది వైపున 1/3 inch ఖర్చు ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా క్రింది వైపున 1/3 inch ఖర్చు తీసుకోవాలి. సైడ్ జాయింట్ దగ్గర మాత్రం 1 inch ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున 1/3 inch ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు తీసుకుంటామంటే ఫ్రంట్ పార్ట్లో మన ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే పైకి లేచినట్టుగా క్లాత్ రావాలి అంటే క్రింది వైపున మనం ఇలా ఎక్స్ట్రా ఇచ్చాము అంటే నీట్గా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ వెళ్ళి ఈ ఫ్రంట్ పార్ట్ బస్ట్ తగినట్టుగా ఈ కప్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అందువల్ల మనం క్రింది వైపున 1/3 inch ఖర్చు ఇస్తాం, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోకి మాత్రమే ఇస్తామన్నమాట. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు అటు సైడ్ జాయింట్ ఖర్చు దగ్గర, అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ దగ్గర క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు సైడ్ 1 inch, అలాగే క్రింది వైపున 1/3 inch డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో షోల్డర్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఇక్కడ ఈ హుక్స్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో పై వైపున ఖర్చు కోసం 1 పాదం ఇంచెన్ లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ నెక్ డీప్ 6 inches ఉంది. 6 inches ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం పై వైపున 1/4 inch మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని కొంచెం 1/4 inch బ్రాడ్ వచ్చేలా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది, పట్టినట్టు లేకుండా. ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుని 1/2 inch లోతుని డ్రా చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా 1/2 inch లోతుని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ 34 inches కదా, అంటే 3.5 inches ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ ఉంది కదా, ఓపెన్స్ దగ్గర నుంచి 3.5 inches ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా బస్ట్ పాయింట్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా 10 inches మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 markings కలిసేదే బస్ట్ పాయింట్ అనమాట. ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా 2 inches మార్క్ చేసుకొని పై వైపు కూడా ఎగ్జాక్ట్గా ఇలా 2 inches మార్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ కర్వ్డ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ కర్వ్డ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని
కర్వ్ షేప్ వచ్చేలా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకుని, డ్రా చేసుకున్న విధంగా కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ చాలా నీట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 1/3 ఇంచ్కి, అలాగే ఇట్ సైడ్ కూడా 1/3 ఇంచ్కి ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ని డ్రా చేసామంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఈ క్రింది వైపున ఈ బస్ట్ పాయింట్ దగ్గర మాత్రం మనం కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఈ షేప్ అనేది నీట్గా ఫ్రంట్ పార్ట్లోకి నీట్గా రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. క్రింది వైపున మాత్రం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా బ్యాక్ పార్ట్ రావాలి కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చుని కట్ చేసుకోవాలన్నమాట. అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుందన్నమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది. ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చాలా నీట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి. ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా మనం ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇంత నీట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా 2 సైడ్స్ బార్డర్ ఉంది. చూసారా ఇక్కడ బార్డర్ ఈక్వల్గా ఉంది. అలాగే క్లాత్ మనకి సఫిషియెంట్గా ఉన్నప్పుడు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా, అలాగే 2 బార్డర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ విధంగా 4 సైడ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే మనకి బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్ కానీ అస్సలు జాయింట్స్ రావన్నమాట. మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంది. అలాగే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు క్లాత్ ఈజీగా సరిపోతుంది. అందువల్ల 4 లేయర్స్ మీద స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను. చూసారా ఈ విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసామంటే అస్సలు జాయింట్స్ అనేది రావన్నమాట. ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ పైవైపున బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాక పైవైపున బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకుని మనకి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్స్ అనేది రాకుండా మనం ఎక్కడ ప్లేస్ చేస్తే క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ 2 క్లోత్స్కి కరెక్ట్గా మనకి క్లాత్ సరిపోయేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా మనకి ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ అస్సలు జాయింట్స్ రాలేదన్నమాట. ఈ విధంగా మనం జాయింట్స్ అనేది అస్సలు రాకుండా కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా జాయింట్స్ రాకుండా మనం కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా. బ్లౌజ్ని ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్తో ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో నేను ముందైతే క్లిప్ని యాడ్ చేశాను కదా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ కటింగ్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఇంకా నుంచి నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇలా ఈ కస్టమర్కి నేను కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ వేశాను. ఈ క్లిప్స్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సేమ్ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ను కూడా కట్ చేసి స్టిచ్ వేశాను. ఇక్కడ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా మెరూన్ కలర్తో ఈ విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను. సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. అలాగే ఇది సెకండ్ బ్లౌజ్, ఇది సెల్ఫ్ పైపింగ్ వేశాను అన్నమాట. సేమ్ బ్లౌజ్కి సేమ్ సెల్ఫ్ పైపింగ్ వేశాను. చూసారా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ మెజర్మెంట్తో ఇంకొక ప్లెయిన్ బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది, అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెల్ఫ్ పైపింగ్తో ఈ ప్లెయిన్ బ్లౌజెస్కి అయితే స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని ఇలా స్టిచ్ వేశాను. బ్లౌజెస్ వేసుకున్నాక ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. అన్నింటికి సేమ్ నెక్స్, అలాగే ప్లెయిన్ బ్లౌజెస్కి సెల్ఫ్ పైపింగ్, లైనింగ్ బ్లౌజెస్కి మాత్రం లైనింగ్ బ్లౌజ్లో మ్యాచ్ అయ్యే విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను ప్రొఫెషనల్ స్టైల్లో. ఈ విధంగా
బ్లౌజెస్ని స్టిచ్ వేసిన తర్వాత మీతో ఈ పిక్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.